అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో గతంలో వివాదాస్పదమైన శ్మశాన వాటిక నిర్వహణ బాధ్యతను సొసైటీ రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో మాదిరిగానే సొసైటీ సభ్యులు నాలుగు మేటీలతో ఎటువంటి సమస్యలు పడకుండా సానుకూలంగా వారు మేటీలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సమస్యపై పోరాడిన మాల మహానాడు జిల్లా అధ్యక్షురాలు కమలమ్మ వారి సమస్య పట్ల స్పందించిన మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తీరు ఆమెకు ఆనందం కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. గతంలో గోవిందమ్మ ఆమె మేటీల గురించి శ్మశాన వాటిక గురించి ఇక్కడ తిరుసనాలు పోసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఒక అర్జీ ఇస్తే మేము మీకు మీ సమస్యను సాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సరే, ముందు జరిగిన ఒక విలేకరి దురుసు ప్రవర్తనతో జరిగిన ఇష్యూస్లో అదేదో ఆయన అమౌంట్ తీసుకున్నాడని చెప్పి ఆరోగ్య అనే విలేకరి ఈమె ఆ బాధలో పోసుకోవడం జరిగింది. కాకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు నిన్నటి దినాన సాయంత్రము ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి శ్మశానాన్ని సహాయ ట్రస్ట్కి ఇచ్చాం కాబట్టి ఆ ట్రస్ట్ మీద ఉన్న పూర్తి హక్కులు మేము తీసేస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది మాకు తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగిన మా మేటీ సంఘాలన్నీ ఈరోజు శ్మశానం విషయంలో ఒక 3 రోజులలో మాకు సత్వర పరిష్కారాన్ని కమిషనర్ గారు ఇచ్చి ట్రస్ట్ను క్యాన్సిల్ చేస్తూ ఇంతకుముందు ఎలాగైతే 4 మేటీలు చేసుకుంటున్నాయో అలాగే చేసుకోండి మీరు అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే పొద్దున పేపర్లో చూసి మేము ఆయనకు చిన్న సన్మానం ఒక షాల్ ఇచ్చి ఒక బొకే ఇచ్చి సార్ నోటిని తీపి చేసి మేము సన్మానం చేశాం. ఎందుకంటే మాకు ఈరోజు ఈ మేటీల వల్ల సుమారు మోర్ దాన్ 40 ఫ్యామిలీస్ 40 కుటుంబాలు దాని మీద బతుకుతున్నాయి. సార్, ఇంకో విషయం కూడా అడిగాను సార్, అక్కడ క్రిమిటోరియం కూడా రావడం జరుగుతుందమ్మా. తర్వాత దానికి సంబంధించిన ఒక రూము దానికి అన్నీ నీట్గా అన్నీ ఏర్పాటు చేస్తాము. మీరు కూడా గొడవలు పడకుండా సావధానంగా సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఎవరి మేటీలు వాళ్ళు చేసుకోండి అన్నారు. దీనికి సంబంధించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి మా ధన్యవాదాలు, అందరి తరఫున మా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము.